చావు చూడాలంది, చావు చూడాలంది, చావటానికి రెడీగా ఉండు, చావటానికి రెడీగా ఉండు, చావు చూడటానికి రెడీగా ఉండు. సిటీ లైన్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశాను, అన్ఆఫీషియల్ గా చెక్ చేయిస్తున్నాను. చావటానికి రెడీగా ఉండు, చావు చూడాలంది. నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నాడు మీ వాడు? సార్, అది చావటానికి రెడీగా ఉండు. ఏంది బసూరెడ్డి, ఏంది ఇదంతా? మనం గిరిగాడి ఫోన్ తో నిద్రలేచా, ఎంత మంది ఉండగా ఇంటికి అట్ట వచ్చుండు, పైగా చేతిలో గన్నుందంటే గుండెల మీద కూడా పెట్టిండంట. ఏందో పాడు ధైర్యం, నువ్వే చెప్పు. ఒక్క నిమిషం ఊపిరి ఆడకపోతే నీకు ఎలా ఉందో? ఎవడన్నా బసిరెడ్డికి భయపడలేదని నాకు అలాగే ఉంటుంది. నీ భయమేరా నా బలం? బసిరెడ్డి చంపేస్తాడన్న భయమే నువ్వు వచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా ఇక్కడికి? అలాంటిది ఎవడో ఒక వెతవ ఇక్కడ గన్ను పెట్టి మాట్లాడి వెళ్ళా కూడా బసిరెడ్డి ఖాళీగా కూర్చున్నారంటే మీలాంటి కుక్కలు కూడా తోకలాడిస్తాయి. ఇదిగో విను, ఒక రోజులో కాదు, ఒక గంటలో కాదు, ఒక నిమిషంలో, ఇప్పుడు ఈ క్షణం వాడి నాకు కావాలి. ఈ విషయం బయట తెలిసే లోగ వాడి నాకు కావాలి, లేకపోతే కుక్క చావులు సత్తారు నా కొడుకు. అలా వెళ్ళండి. మన బ్యాచ్ కి దుర్గాకి జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే కాకా. భయపెట్టద్దు, తప్పు చేస్తారు. నన్ను చంపిన ఇంత బాధపడేవాడిని కాదు. ఎప్పట్రా వాడు? ఇడియట్, స్టూపిడ్. నువ్వేంటి మా నన్ను తిడుతున్నావు? నిన్ను కాదురా, ఆ గాడిదని, ఆ కొట్టిన వాటి చేతులు పట్టుకురా, వాటిని పొయ్యిలో పెట్టేస్తాను. సచ్చినోడు, సచ్చినోడు. రాము, నువ్వు అలా చూస్తా నిలబడతావేంటి? వీడా, ఇవన్నీ కుక్క ముది పిందెల్లా ఉన్నాయి సార్, ఆడి వేరు. హలో, ఏమయ్యాయి? నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. మా వాడిని ఎవడో కొట్టాడు. ఎవడో నాకు తెలీదు, వాడు నాకు కావాలి. ఎంత కావాలి? నీకెంత కావాలయ్యా? 60 70? అది కదయ్యా. చెప్పు. గొడవ గిడవ అన్నావంటే నీ కొడుకుని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టే పరిస్థితి. ఫోన్ పెడై. ఎవరే? ఎవడో వాడి కొడుకుని కొట్టాడండి సార్. మనం బసిరెడ్డిని కొట్టినోడినే పట్టుకోలేకపోతున్నాం, ఇంకా ఈయన కొట్టినోడినే పట్టుకుంటాం. మీలో ఎవరెవరు వాడిని చూసారో? ఒక్కోడు ఓ బ్యాచ్ తీసుకుని సిటీలోకి వెళ్ళండి. నువ్వు బిహెచ్ఏ వెళ్ళు, నువ్వు అనసర్పూర్ వెళ్ళు, నువ్వు శంషాబాద్ వెళ్ళు. ప్రతి గల్లీ గల్లీ సిటీ మొత్తం వెతకాలి. వాడు దొరకలేదనుకో. ఏమైందిరా? దొరకలేదనా? దొరకలేదనా? ఎవన్నా ఏ చేయడానికి? జాలీ రారా, చూడు ఏం చేసుకుని వచ్చాడు. ఎవడరా వాడు? ఏంట్రా, చేసి తాపిగా ఫోన్ చేస్తావా? ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు ఉండాల్సింది ఇక్కడే. ఇక్కడి నుంచి బయటకు వెళ్తే పోతావు. ఏసేస్తా నిన్ను. ఏమైందిరా? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? బసిరెడ్డితో. టోటల్ హైదరాబాద్ గ్రిప్ వాడి చేతిలో ఉంది. హైదరాబాద్ లో మనకు తెలియకుండా ఇన్ని రోజులు ఎక్కడ తిరుగుతున్నాడరా? వాడికి తెలియకుండా లైఫ్ లాంగ్ నువ్వు తిరగలరా? ఏ పని పాట లేకుండా శుభ్రంగా తిని తిరిగేవాడు కదరా. ఇప్పుడు ఇదంతా ఏంట్రా? తన దక్కించుకోవడానికి నేనేమైనా చేస్తా. దాన్ని మోసలో పడి తనేమని అన్నావో? మా వాడిని కొట్టిన విషయం తెలిసి కూడా ఏమిట్రా నువ్వు? వీడెవడో కొట్టలే, వీడేళ్ళు కొట్టొచ్చాడు. ఓ, కోడలు కోడలు అంటున్నారుగా. నువ్వు టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ లో పెట్టద్దురా. నీకు దక్కాలని టెన్షన్, నాకు నువ్వు దక్కాలని టెన్షన్. టెన్షన్ అంటే గుర్తొచ్చింది, నువ్వు అసలు పెద్ద పోటు కట్టాను. పాప ఏ టెన్షన్ లో ఉందో? అమ్మా, మీరేం టెన్షన్ పడద్దు, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఎవడాడు, ఎక్కడున్నాడు? కాకా, మనోళ్ళంతా అదే పనిలో ఉన్నారు. ఏ టైం లోనూ దొరకొచ్చు, సిటీ మొత్తం మనోళ్ళే. దొరకలేదని చెప్పడానికి సిగ్గులేదు మీకు? దొప్పి తిని ఎర్రి మొగాలు వేసుకుని భుజాలు తనుకుని వెదబల్ని పెట్టుకున్నాను. ఒక మగాడు లేదు ఇక్కడ. కుండ మీద గన్ పెట్టి వెళ్ళాడురా, నా కడుపులో కారం పూసినట్టుంది. ఎవత్రా వాడి లఫర్ బాబా, పెట్టి సర్దుకో, బయలుదేరదాం. ఏమైంది? పద బండి. దేనికి? మన ఇంటికి వెళ్దాం, ఇక్కడుంటే సెక్యూరిటీ ప్రాబ్లం. ఎవరికి?
ఎవరికా? నీకే. నాకెందుకు? వాణ్ణి కొట్టి వచ్చాను కదా. కొట్టింది నువ్వు కదా. చెప్పింది నువ్వు కదా. అది వాళ్ళకి తెలియదు కదా. అంటే ఏంటి? నువ్వు చెప్పిందరా? నువ్వు తను లవ్ చేస్తున్నావు కానీ తనే నేను వర్కౌట్ చేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఓ పని చేయమన్నాను, చేస్తాన్నావు. నువ్వు వెళ్ళ పనిలో ఉండు, హాస్పిటల్లో కేసు అటెండ్ అవ్వాలి, వెళ్తున్నాను. నువ్వు డ్యూటీ దిగాను కన్ఫర్మ్ చేసుకుని వచ్చా, నాటకాలు లేకుండా బండెక్కు. పోస్ట్ మార్టం పని ఉంది, ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. బండెక్కు, ఐదు లెక్క పెట్టే లోపల బండెక్కు. 1 2 3 తీసుకెళ్ళి ఇంటీరియర్స్ బాగున్నాయమ్మా. చూడమ్మా, మా వాడు కిటికీలోంచి ఎవరెస్ట్ శిఖరం చూడాలి అంటే చాలు, తెచ్చి దొడ్లో పాదేస్తాం. వాడు ఏదని అడిగితే మాకు అవమానం, అందుకని అడగకుండానే అన్ని ఇచ్చేస్తాం. మరి ఎక్కువ చెప్పకండి. ఇదిగో అమ్మాయి, నీకు డాక్టర్నే చేసుకోవాలని రూల్ ఉంటే మా అబ్బాయి హోమియోపతి డాక్టర్. హోమియోపతి? అదెప్పుడయ్యాడే? చిన్నప్పుడు తీపి గోళీలు వేసుకునేవాడు కదా. ఓ అదే, కావాలంటే ఆ డిగ్రీ కూడా కొనేద్దాం. అరే అలా కొనేటట్టయితే ఏ ఎంఎస్ఓ ఎండియో కొందాం. ఓకే. చూడమ్మా, దగ్గరలో మంచి ముహూర్తం ఉంది, కిచెన్ లో తాడిపట్టు ఉంది, మా వాడు రాగానే కట్టేస్తాడు. ఇంటి కోళ్ళు అయిపో. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి తల్లి, పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందంటారు. ఇప్పుడా కాల్ చేసేది? అది కాదు నాన్న, నువ్వు 1 2 3 అన్నప్పుడే మా అవసరం ఏంటో అర్థమైపోయింది. మీరు చేసిన ఘనకార్యం చాలు, మీరు వెళ్ళండి. బాబు కోపం వచ్చింది. అది కదే వాడికి. పదరాము పద, వాడికి అన్ని తెలుసు. నా మాట వినరా, నువ్వు బుక్ అయిపోతావు. ఇప్పటికైనా మించి పని లేదు, అమ్మాయి వదిలేరా. నువ్వు వెళ్ళరా బాబు, ఫిట్టింగ్లు పెట్టా. సారీ నందు, సారీ. మా అమ్మ నాన్నలు చేసిన తప్పే, దానికి నేను సారీ చెప్తున్నా. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పిన మాట విను. కూర్చో కూర్చో, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను పిచ్చ పిచ్చగా ప్రేమిస్తున్నాను. ఇవాళ నువ్వు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు, అది నచ్చకుండా వచ్చావు. కానీ నేను నీకు ఒక మాట ఇచ్చాను, కన్ఫర్మ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే మా అమ్మ నాన్న వాళ్ళు చాలా సంతోషపడతారు. మొదటిసారి నా వల్ల వాళ్ళు సంతోషపడటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. నీకే ప్రాబ్లం రాదు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకో, జరిగిందంతా మర్చిపో. ఒక్క 2 రోజులు ప్లీజ్ నందు. రామాయణం వింతైనా ప్రేమాయణం, కలిసుంటే కల్లాపము, విడిపోతే కల్లోలము. ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా? నేను ముద్దాడాలంటే కుర్రదానా? ఎవరిని చూసి ఏం పాట పాడుతున్నారు? నేను ఏదో పాడరా. నీవే 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 నేనంట. ఒరే, అది అమ్మాయిని చూసి పాడే పాట కాదరా, అమ్మని చూసి పాడే పాట. నీవే లేక నేనే లేనంట. పాడమా.